విజయనగరం జిల్లా కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయడానికి 153.853 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో కురుపాంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు గిరిజనులు సంబరాలు జరుపుకున్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి అనంతరం సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులను ప్రారంభించాలని కూడా ప్రభుత్వం ఆదేశించడంతో థ్యాంక్ యూ సీఎం జై జగన్ జై పుష్ప శ్రీవాణి జై పరిషత్ అంటూ ఆ ప్రాంతమంతా నినాదాలతో హోరెత్తించారు. వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ గిరిజన ఇంజనీరింగ్ కళాశాలను విజయనగరం జిల్లాలోని కురుపాం అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం గిరిజన ప్రాంత ప్రజలుగా చాలా ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐదు మండలాల కన్వీనర్లు కురుపాం ఏఎంసీ చైర్మన్ నిమ్మల వెంకట్రావు, మాజీ జడ్పీటీసీ శెట్టి పద్మావతి, శెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా 2014 సంవత్సరం నుండి నేటి వరకు నిలబడి ఉన్నారు. దానికి కారణం మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం, ప్రేమ. ఆ ప్రేమతోటే 2014లో కానీ 2019 సంవత్సరంలో కానీ జరిగినటువంటి ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలు కూడాను, ఎస్టీ నియోజకవర్గాలు అన్నీ కూడాను మరి శాసనసభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనుల పక్షపాతిగా తెలుసుకోవడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే ట్రైబుల్ కాలేజ్ అంటే ఇంజనీరింగ్ కాలేజు గతంలో కూడా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడాను ఏ ప్రభుత్వం కూడా ఏ పార్టీ కూడా నెలకొల్పడం జరగలేదు. మనందరికీ తెలుసు, ఈరోజు గిరిజనులు కానీ హరిజనులు కానీ బడుగు బలహీన వర్గాలు, వాళ్ళకి నిరక్షరాస్యత ఎక్కువ ఉంటుంది, ఆర్థికంగా సామాజికంగా పురోగతి ఉండదని మరి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుని మరి ఈరోజు మన డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీమతి పుష్ప శ్రీవాణి గారి సూచనల మేరకు ఆవిడ విశ్వాసంతో, నమ్మకంతో గిరిజనులకు మనం ఏదైనా చేయాలని, గిరిజనులు అభివృద్ధి చెందాలని, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని పట్టుదలతో మన గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరి మరి కురుపాం నియోజకవర్గానికి గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ తీసుకురావడం జరిగింది. ఇది అందుకే మనకి ఈ గిరిజన ప్రాంతంలో గిరిజనులకు వరంగా చెప్పక తప్పదు. కాబట్టి మరి ఎంతో ఎంతో విలువైనటువంటి, ఎంతో ముఖ్యమైనటువంటి ఈ గిరిజన ఇంజనీరింగ్ కాలేజీలో గిరిజనులందరూ కూడాను ఆసక్తిగా తప్పకుండా మంచి చదువులు చదివి, ఉన్నతమైన చదువులు చదివి ఈ ప్రాంతానికి సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా మంచి ఉన్నత స్థాయి ఎదగాలని మనకి ఈరోజు ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీమతి పుష్ప శ్రీవాణి గారికి వారి నాయకత్వంలో మనందరం కూడా ముందుండాలని, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడాను భవిష్యత్తులో నిలబడాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. గిరిజన ప్రాంతమైనటువంటి కురుపాం నియోజకవర్గంలో గిరిజన ఆదివాసీ బిడ్డ మనందరి అత్త చెల్లెలు శ్రీమతి పామల పుష్ప శ్రీవాణి గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు వరంతో ఈరోజు కురుపాం నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఏర్పాటు జరిగింది. దానికి ప్రీతమ నాయకులు మన అన్నగారు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులకు, మరి ఈ ప్రాంతంలో కురుపాం నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన ప్రజలకు ఒక అన్నగా, ఒక ఆత్మీయుడిగా, ఒక ఆత్మ బంధువుగా ఈరోజు గిరిజనులు వెనకబడకూడదు, విద్యా విధానంలో ముందుండాలి, మిగతా కులాలతో పోటీపడి విద్యా విధానంలో ముందుండి కుటుంబాలన్నీ కూడా చక్కనైనటువంటి పుష్కల జీవితాన్ని
సాధకత చేసుకోవాలన్నటువంటి మహోన్నతమైనటువంటి ఆలోచనతో ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారు కురుపాం నియోజకవర్గానికి ఒక ఇంజనీరింగ్ కాలేజీని ప్రతిపాదన చేశారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులంతమంది కూడా గిరిజన ప్రజలంతమంది కూడా చదువుకుంటున్నటువంటి విద్యార్థులంతమంది కూడా ఇదొక వరంగా భావించి ఆనందంగా భావించి నూతన జీవితానికి నూతన భవిష్యత్తుకు ఇది నాందిగా మనం అంతమంది కూడా ఆనందపడాల్సినటువంటి రోజు. ఒక్కసారి ముందుకు పోదాం. మునుపటి మంది ఎంతో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎంతో మంది ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ ఈ గిరిజన ప్రాంతమైనటువంటి కురుపాం కోసం, ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి గిరిజనుల కోసం ఏనాడు కూడా ఆలోచించినటువంటి మహోన్నతమైనటువంటి ఆలోచన మన గిరిజన ఆడపడుచు మనందరి అత్త చెల్లెలు ఆత్మీయురాలు శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణమ్మ గారు తనకున్నటువంటి మంచి మనసుతో నా ప్రజలని నేను ఏదో ఒకటి చేయాలి, అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేయాలి అన్నగారి ప్రేమను చూపుతో ఇక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డగా నేను న్యాయం చేయాలని ఒక తపనతో ఒక తపస్సుతో ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజు ఒక మొదటి ఘట్టంగా మనం భావించాలి. గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలు గిరిజన ప్రజలు చాలా ఆనందంగా భావించాలి. మరి ఈ గిరిజన కాలేజు ఈ గిరిజన ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజు అమ్మగారు చొరవతో అమ్మగారు మంచి మనస్సుతో 153 కోట్ల రూపాయలతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి గిరిజన ప్రాంతంలో గిరిజన ప్రజలందరూ కూడా ఎంతో అదృష్టవంతులని ఆ అదృష్టానికి కారణం పాముల పుష్ప శ్రీవాణమ్మ గారు మా ఆదివాసీ బిడ్డగా మేమెంతో ఆనందపడుతున్నాం, చాలా సంతోషిస్తున్నాం. తల్లికి చేతులెత్తి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అంతకంటే ముందు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరికీ ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ అనేది మన నియోజకవర్గానికి ఒక వరం లాంటిది. ఎందుకంటే గౌరవ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు జగన్ గారికి తెలుగుదేశం ప్రభుత్వంలో మన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి గారికి ఎన్నో ప్రలోభాలు పెట్టి మీరు మా పార్టీలోకి రండి మీ కృపామని ఎత్తి ముంచేస్తామని చెప్పి ఎన్నో ప్రలోభాలు పెట్టారు. కానీ పుష్పశ్రీవాణి గారు మన డిప్యూటీ సీఎం గారు పరిషత్ రాజు గారు కురుపాం ప్రజలు నమ్ముకొని కురుపాం నియోజకవర్గ ప్రజలు నమ్ముకొని ఏ రోజు కూడా వాళ్ళ మాటలు ఖాతరు చేయకుండా ఈరోజు నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏదంటే అది చేస్తారు, అందుకని నేను ప్రజలకి మోసం చేయను, ప్రజల వెంట నేనుంటాను అని ఈరోజు గంటాపదంగా చెప్పి మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైనా సరే ముందుకి అమ్మగారు అడగడమే తడువు పుష్పశ్రీవాణి గారికి రెండో మాట ఆడకుండా ఈరోజు మన నియోజకవర్గానికి ఇంజనీరింగ్ కాలేజు 153 కోట్ల చిల్లర ఈరోజు శాంక్షన్ చేయించారంటే మన నియోజకవర్గం ప్రజలు మన నియోజకవర్గమే కాదు ఇది ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి ఒకే ఒక కాలేజు ఈ ఇంజనీరింగ్ కాలేజు. అయినా మన నియోజకవర్గంకే ప్రత్యేకించి తేవడం ఎంత అదృష్టంగా భావించాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి అందరం కూడా ఇటువంటి అవకాశాన్ని ఎన్నాయంటే ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ గిరిజనులకనే కాదు ఎనీ క్యాస్ట్ ఏ క్యాస్ట్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చని అమ్మగారు కూడా చెప్పారు. మనందరం కూడా గిరిజనుల కాలేజీ పేరేకే కానీ అన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా అందులో చదవచ్చు, మన నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఉపయోగపడతని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశాన్ని అందరం కూడా వినియోగపరచుకోవాలని మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఇప్పుడు మన వెంకటరావు గారు మాట్లాడవచ్చిందిగా కోరుతున్నాం.